బాబుసాయిపేట గ్రామంలో దళితులపై దాడి చేసిన సర్పంచ్ కేంద గంగాధర్ మాజీ ఎంపీటీసీ చిగుర్ల దేవాయలను వెంటనే అరెస్ట్ చేయాలని టీఆర్ఎస్ సర్పంచ్ కబడ్దార్ అంటూ గ్రామ పంచాయతీ ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దాడికి గురైన వ్యక్తులను ఎక్కడా కూడా భూమి లేదని, భూమి లేని వారికి ఉపాధి కల్పించాల్సింది పోయి పాలకులు ఏ విధంగా దాడి చేస్తారని అన్నారు. ఇలాంటి దాడులను వ్యతిరేకించి అందరం ఐక్యంగా ఉండాలన్నారు. దాడి చేసిన సర్పంచ్ని విధుల నుండి తొలగించాలన్నారు. బాధితులకు న్యాయం జరగకపోతే మండలంలో, జిల్లాలో, రాష్ట్రంలో ఉన్న దళితులు అందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామని అన్నారు. దళితులపై దాడి చేసిన సర్పంచ్ కందే గంగాధర్ మాజీ ఎంపీటీసీ చిగుర్ల దేవయ్యలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రవాణా చేస్తున్నటువంటి దళిత కూలీలు మాత్రమే వాళ్ళు, ఆ డాక్టర్లు ఎవరియో, వాటి కోనర్లు ఎవరో ఎవరికి తెలియదు. కేవలం కూలీలుగా వెళ్ళి అందులో ఇసుక నింపుకొని తీసుకొచ్చే బాధ్యత మాత్రం వీళ్ళది. వాళ్ళు ఉపాధికి ఎంచుకొని అది అనాదిగా చేస్తూ వస్తున్నారు. ఇప్పటి ఈరోజు దళితులు దాడికి గురైనటువంటి వ్యక్తులకు ఎక్కడ కూడా భూమి లేదు. ఇక్కడ భూమి లేని వాళ్ళకు ఉపాధి కల్పించేటువంటి సర్పంచ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పాలకులు కావచ్చు, కానీ మరి ఎందుకు ఏ విధంగా దాడి చేస్తున్నావు, సమన్వయంగా మరి అరే నీకు ఉపాధి లేదు కదా, ఏదైనా పని చేసుకో బతుకో అని చెప్పే విధంగా ఉపాధి చూపెట్టదు, కానీ వాళ్ళ మీద ఏ రకంగా దాడి చేస్తారని యావత్ దళిత సమాజం కూడా వాళ్ళకి పూర్తి మద్దతు తెలియజేస్తా మన అందరం ఉండాలని తెలియజేస్తూ వెంటనే ఈ దాడికి గురి చేసినటువంటి మాజీ ఎంపీటీసీ దేవయ్య కావచ్చు, అదేవిధంగా కేంద్ర గంగాధారి సర్పంచ్, స్థానిక సర్పంచ్ కావచ్చు, ఈ నిధుల నుండి తొలగించాలి, ఆయన వెంటనే ఊరు నుండి తరిమి కొట్టాలని ఈ యావత్ ప్రజానికానికి కానీ కులాలకు అందరికి మతాలకు తెలియజేస్తున్నాను, తెలియజేస్తూ వాళ్ళకు న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున యావత్తు ఈ జిల్లాలో, ఈ మండలంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేయగలుగుతామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ హెచ్చరికగా తెలియజేస్తున్నాం. డ్రైవర్కు మొక్కల నొప్పులు ఉండే, మొక్కల నొప్పులు ఉంటే నన్ను తీసుకెళ్ళాను, తీసుకెళ్ళాను తర్వాత నన్ను వస్తా అటాక్ చేశారు బండపల్లి దగ్గర, బండపల్లి దగ్గర అటాక్ చేసి ఇక్కడికి వచ్చారు. అంటే యాక్షన్ కార్యదర్శి అన్నవారు, వారు తీసుకోవాలి ఎన్ని ఊరి బండ్లు వస్తాయి వేరే రావు, ఆ బండ్లు ఎందుకు నడుస్తుందని ఒక గ్రామ సభ ఏర్పాటు చేయాలి. కానీ